ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి అని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు. అది నేను ప్రజల్లో తిరిగి అది నేను గ్రహించాను. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. పీపుల్ హ్యావ్ బిలీఫ్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఐ ఆల్సో హ్యావ్ బిలీఫ్ ఆన్ హిమ్. అంచేత నేను తిరిగి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని నేను భావిస్తున్నా. పీపుల్ వాంటెడ్ చేంజ్. ఎందుకంటే వాట్ ఎవర్ పీపుల్ దే ఆర్ ఆల్వేస్ దే వాంట్ ఏంటి మార్పు. ఆయన నవరత్నాలు అని చెప్పి చెప్పారు. నిజంగా నవరత్నాలు అన్ని అమలైతే ప్రజలకు చాలా మంచి జరుగుతుందని చెప్పి ఆ నవరత్నాల కాన్సెప్ట్ కూడా వెళ్ళింది. సో డెఫినెట్గా ఆ నవరత్నాలకి జనం ఆకర్షితులయ్యారు. అది నిజంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న కమిట్మెంట్, సిన్సియర్ కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని కూడా ప్రజలు నమ్మినట్టుగా నేను భావిస్తున్నాను. పాదయాత్ర తర్వాత 14 నెలలు రాత్రి పగలు జనాల్లో తిరిగి జనాల సమస్యలన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఎవరిలో అయినా సరే మార్పు వస్తుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన యాత్ర ఆయన పాదయాత్ర మునుపున్న రాజశేఖర రెడ్డి గారు వేరు, పాదయాత్ర తర్వాత ఉన్న రాజశేఖర రెడ్డి గారు వేరు. ఇట్ వాజ్ టోటలీ చేంజ్. ఎందుకంటే ఆ రోజు ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తారు. అలాగే ఈరోజు కూడా పాదయాత్ర ముందున్న జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూశాను, పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను చూశాను. దెర్ ఈస్ కన్సిడరబుల్ టోటల్ చేంజ్. ఒక బోయవాడు వాల్మీకి ఎలా మారాడో అలాగే పాదయాత్ర ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు అన్నది నేను స్పష్టంగా గ్రహించాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇల్లు తప్ప నాకు ఇంకేమీ లేదు. ఎటువంటి చిన్న వ్యాపారం కూడా నాకు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఎటువంటి ప్రయోజనం నేను తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకోలేదు. నాకు ఎటువంటి పదవిలో కూడా అంటే పార్టీలో ఏదో జనరల్ సెక్రటరీలు ఎవరెవరు ఉంటారు ఎటువంటి పదవిలో కూడా లేను. నేను ఉన్న ఈ 9 నెలల్లో నియోజకవర్గం తిరగటం జరిగింది. నియోజకవర్గం తిరిగినప్పుడు కూడా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కొంతమంది ఆక్వా రైతుల సమస్యలు ఉంటే కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన చాలా ఫాస్ట్గా ఆయన్ని సార్ట్అవుట్ చేశారు తప్ప నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏమీ అడగలేదు, ఎటువంటి ప్రయోజనాలు పొందలేదు. ఏరు దాటాక తప్ప తగిలేసే రకం నేను కాదు. నథింగ్. మెజారిటీ సీట్ సంగతి కాదు, నేను చెప్పేది పీపుల్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ అండ్ దే వాంటెడ్ టు సీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ద చీఫ్ మినిస్టర్ విచ్ ఈస్ వెరీ క్లియర్. నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నది అది ఇట్ మే గో టు ఎనీ ఎక్స్టెంట్.